సమాజము ఆశించేటటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నటువంటి నా ప్రియాది ప్రియమైన ఎస్ఎస్టి టీసీ మైనారిటీ మిత్రులందరికీ ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా సంపూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఈ నెల 11వ తారీఖున పక్కన ఇంద్రపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గారిని పెట్టుకొని జనమందరం ఉండగానే మాట్లాడమనేది ఆయన మాట్లాడిన మాటలు మనం ఒకసారి పరిశీలన చేస్తే చిల్లవారిపల్లి అంకినేపల్లి ఉన్నటువంటి రెండు గ్రామాల్లోన పోయే కులస్తుల మధ్య వివాదం ఉంది అని ఆయనే సొంతంగా చెప్పడం జరిగింది. మేము అడుగుతున్నాం పోయే కులస్తుల మధ్య గొడవ ఉంటే రెడ్డెందుకు ఆత్మహత్యాయత్నం చేసే ప్రయత్నం చేశారు? ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ఇక్కడ సంబంధము లేనటువంటి కలెక్టర్ గారిని ఈ కుట్రలేఖ లాగడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం మనం పరిశీలిస్తే ఆధిపత్యాన్ని వందల సంవత్సరాలుగా అంకినవారిపల్లి కానీ చల్లవారిపల్లి ఉన్నటువంటి వారు పోయలు కురువలు మాలలు మాలికలు దాదాపు 800 సంవత్సరాలుగా పూజలు చేసుకున్నటువంటి కార్యక్రమం అక్కడ వారికి జరుగుతున్నటువంటి గౌరవాన్ని చూసి ఓరవలేనటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం వీళ్ళని తరిమేసి మేము ఆక్రమించాలనేటువంటి ఉంటే ఒక దుర్బుద్ధమైనటువంటి ఆలోచనతో రావడం వలనే ఈరోజు ఆ కార్యక్రమం మన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు తీసుకొని మా ప్రభుత్వం ఉంది కదా మేము ఏమైనా చేసినా చెల్లుతుంది కదా అని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జిల్లా కలెక్టర్ అంటే మొత్తం ఈ జిల్లాలో దాదాపు 45-46 లక్షల జనాభాకు ఒక అధికారిగా ఉండి ఆయన పేరు మీదనే ప్రతిదీ జరిగే అంశం మరి నువ్వు చూస్తే 2 లక్షలు కూడా ఉండవు నీకు ఓట్లు మరి 2 లక్షల ఓట్లు ఎత్తున్నటువంటి నువ్వు మరి గౌరవప్రదమైనటువంటి మన కలెక్టర్గా ఉన్నటువంటి గంధం చంద్రుడి గారి పైన ఈ విధమైనటువంటి పనికి మాలోడనే మాటలు మాట్లాడడం చాలా బాధాకరం. అయ్యా కేతిరెడ్డి ఎమ్మెల్యే గారు మాటలు నీకే కాదు మాకు కూడా వచ్చు, నువ్వు మాట్లాడిన మాటలు మేము కూడా మాట్లాడగలం, కానీ మాకు సంస్కారం అడ్డం వస్తుంది. మాట్లాడేదానికి ఏముంది, ఎక్కడైనా మాట్లాడమంటావా ఏం మాట్లాడమంటావా, నువ్వు మాట్లాడిన దానికి డబ్బులు మాట్లాడలేమా, అంటే నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు, ఆ పదవికైనా గౌరవం ఇచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక ఒక ముఖ్యమైన విషయం, ఈ జిల్లాలో నేను చూడంగా నేను టీచర్గా ఉండి దాదాపు 22 సంవత్సరాల పైన ఉద్యోగం చేసి 3-4 సంవత్సరం ఉద్యోగం ఉండగానే వదులుకొని ఎస్సీ బీసీ మైనార్టీల చైతన్యం కోసం మార్పు కోసం చేస్తున్నటువంటి కర్మంలో నేను అనేక కార్యక్రమాలు చూశాను. ఈ జిల్లాలో ఎవరికైనా ఏ ఉద్యోగికైనా ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎన్జిఓ ఉద్యోగ సంఘాలు కానీ దేవుణ్ణి ఉద్యోగ సంఘాలు కానీ ఇతర సంఘాలు కానీ బయటకు వచ్చి అతనికి క్షమాపణ చెప్పేంత వరకు పోరాటాలు చేసినటువంటి వారు ఈరోజు ఎందుకు ఒక కలెక్టర్ సామాన్యమైన వ్యక్తి కాదు, జిల్లాకు ఒక రిజిస్ట్రేటర్ అట్లాంటి వ్యక్తికి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు అనుచితంగా మాట్లాడితే ఈ ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? అంటే ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి గారికి ప్రభుత్వానికి భయపడి రాలేకపోవడమా, లేక కలెక్టర్ గారు దళితుడు అనే కారణంతో మీరు బయటికి రాలేకపోవడమా, అంటే మీ జరిగితే ఒక న్యాయమా, అంటే దళితులు ఒక జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తికి నువ్వు నీ ఇష్టం వచ్చినటువంటి మాట్లాడితే అది కరెక్టా? ఇంకొకటి
ఎన్నో కేసులను సుమోటుగా స్వీకరిస్తున్నారు కదా ఒక జిల్లా కలెక్టర్ ఒక మెజిస్ట్రేట్ ఆయన అంత ఓపెన్ గా మాట్లాడినటువంటి దాన్ని జిల్లా ఎస్పీ గారు ఎందుకు సుమోటుగా తీసుకొని ఈ కేసును నమోదు చేయలేదు ఎస్సీ ఎస్టీ యాక్ట్ అనునే ఈ సందర్భంగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరో ఒకరు పోయి ప్రియ ఫిర్యాదు చేయాల్సిన అవసరమే లేదు ఎక్కడ ఎన్ని కేసులు తీసుకోలేదు సుమోటుగా తీసుకోలేదా ఆయన ఒక జిల్లా కలెక్టర్ గా మొదట మెజిస్ట్రేట్ గా ఉన్నటువంటి వ్యక్తికి ఓరి ఆయన ఏమన్నా అన్యాయంగా ఉన్నాడా పరిపాలన దేశంలో రాష్ట్రానికే కాకుండా దేశానికే ఈ జిల్లాలో జరిపినటువంటి పరిపాలన విధానం పేరు పంచ ప్రఖ్యాతులు తీసుకుపోయినటువంటి వ్యక్తిని నువ్వు ఆ విధంగా అంత ఘోరంగా మాట్లాడమంటే ఎంతవరకు సమంజసం మరి ఈ ఉద్యోగ సంఘాలన్నీ ఏం చేస్తున్నాయి మరి పక్కనే ఎంపీ మాధవ్ గారు ఉన్నారు గోరెండ్ల మాధవ్ గారు ఆయన సీఏగా పనిచేసేటోడు ఆయనకు ఆయన జోషిజ్వాడి గారు ఏదో మాట్లాడాలంటే ఆ రోజు మేమే మాట్లాడుతుంది కథల నుంచి అయ్యా మా గోరెండ్ల మాధవ్ సీఏ ఉద్యోగుల మీద మీరు వస్తే ఖబర్దార్ అనే విధంగా మాట్లాడుతుంది అంటే నువ్వు ఉద్యోగంలో ఉన్నప్పుడైతే మేము మాట్లాడుతుంది ఒక జిల్లా కలెక్టర్ను పట్టుకొని నీ పక్కనే నువ్వు ఉండగానే మాట్లాడతానంటే నువ్వేం మాట్లాడినావు నువ్వు అసలు నువ్వు మాట్లాడాల్సిందేమి అయ్యా మనం ఉన్నాము బాధ్యతయుతమైన పదవుల్లో ఉన్నాం ఆయన జిల్లా కలెక్టర్ కలెక్టర్ను మాట్లాడే మాట్లాడలేనని చెప్పి నేను మాట్లాడే ఇది కూడా మీకు లేదా అంటే మీరు అక్కడ కులపాలకు జరిగితేనే అన్ని జరిగినట్టు బలహీన వర్గాల అంటే ఇక్కడ బాధాకరమైన అంశం ఏమంటే మనం కూడా ఒక ఆలోచన చేసింది ఆయన జిల్లా కలెక్టర్ కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే కలెక్టర్ కాదైనా ఈ జిల్లాకి అంతటికీ కలెక్టర్ అయినా ప్రతి వ్యక్తికి ఆయన సంతకం పెడితేనే పని జరుగుతుంది ఆయన ఏం చేస్తే అదే జరుగుతుంది మరి ఈ జిల్లాలో అతనికి అవమానం జరిగిందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ అవమానం జరిగినట్టు మరి అట్లాంటి అవమానం జరిగినట్టు చేసినటువంటి వ్యక్తికి మనం ఎందుకు నీవు సరైన బుద్ధి సరైన వ్యక్తి కాదు అని చెప్పిన మనం ఎందుకు బుద్ధి చెప్పే ప్రయత్నం రావడానికి ఈ ఉద్యోగ సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ ఎందుకు రాలేకపోతున్నాయి అంటే మీరు భయపడడం అన్న దగ్గర లేదంటే మీరు అంటున్నట్లు కులమన్న మీకు అడ్డం వచ్చిందల్లా ఇది చాలా దుర్మార్గం కాలం ఇట్లే ఉండదు రాబోయే జరువులో జరబోయే రోజుల్లో దండిగా వస్తే ఆయన డిఓ ప్రభాకర్ రెడ్డి గారికి ఆ రోజు ఏదో జరిగిందంటే జిల్లా వ్యాప్తంగా అందరూ సొంత పనిగా పనిచేశారు మరి ఈరోజు ఒక కలెక్టర్ ఆ కలెక్టర్కు అవమానం జరిగితే అంటే మనందరికీ అవమానం జరిగినట్టుగా భావించే పరిస్థితి ఉండదా ఇక్కడ మనం కూడా అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ క్షమాపణ కాదు మనం చెప్పాల్సిందే అడగాల్సిందే మొదట కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించమని గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ గవర్నర్ గారిని గౌరవ శాసనసభ స్పీకర్ గారిని డిమాండ్ చేయాల మరి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ యాక్ట్ అతని మీద కేసు నమోదు చేయాల అతన్ని వెంటనే జైల్లో పెట్టాల క్షమాపణ కాదని మనకు కావాల్సింది క్షమాపణ చెప్తాడు ఎంతేం చెప్తాడు క్షమాపణ ఎంతేం చెప్తాడు క్షమాపణ కాదు కావాల్సింది మనకు అతను చేసినటువంటి అనుచితమైన వ్యాఖ్యలు ఎంత తీవ్రమైనవే నీకు ఎవరికైనా ఆత్మాభిమానం మిగతావారికి లేదు ఆత్మాభిమానం నీ కులపాలు దయచేసిన తగినట్టు మిగతావారు దయచే తగినట్టు కదా కులపాడు ఆడ పొంది తాగినాడు ఈ కులపాడు ఏం ఎందుకు మంది తాగినాడు అంటే మందు తాగినాడు కనుక ఆ గుళ్ళ మాకే ఇచ్చేయండి దాని పెత్తనమనే ఒక భావన తీసుకురావడానికి చేసినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి మందు తీసుకోవడం తప్ప ఆయన నిజంగానే నేను ఇప్పుడు అడుగుతాను ఇప్పుడు ఈ వేదిక నుంచి కేంద్రీ ఎమ్మెల్యే గారు నిజంగానే వాళ్ళు మందు తాగింటే ఆ రిపోర్ట్ బయటపెట్టు మీరు ఎక్కడ పెట్టలేదు ఫార్మాలిటీగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే మీకు అనుకూలమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి వాళ్ళని కాపాడుకుంటూ బ్లాక్ మెయిల్తో ఈ విధానాలను అంటే ఆ గుళ్ళు ఆ చిలవారిపల్లిలో ఉన్నటువంటి గుడి మీద ఆధిపత్యం ఆక్రమించుకునే ఆధిపత్యం సాధించుకునే ప్రయత్నంలో భాగం తప్ప ఇది వేరే కానే కాదు మరి ఇది గమనించాల మరి దీని అందరిలో ఆ పద్ధతిలో మాట్లాడాల దయచేసి ఇప్పటికైనా మనం అందరం పోరాటం చేయాల్సింది క్షమాపణ కాదు మరి అతన్ని శాసనసభ్యుడి నుంచి తప్పించమని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసు పెట్టమని అతను వెంటనే జైల్లో పెట్టాలని పెద్ద ఎత్తున ఈ జిల్లాలోన రాష్ట్రంలోనే ఉన్నటువంటి బహుజనులను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కలుపుకొని పెద్ద పోరాటం చేసి ముందు పదామని
अंदर की मनो अवकाश धन्यवाद थैंक यू एसएससी विजिलेंस कमिटी सभ्युनि बालभद्र गारु मात्रमे Thank you.